బాబు కూర్చోండి అందరూ, నేను చెప్పేది వినండి. సో తిరిగింది మా పిల్లలకి సర్టిఫికేట్లు ఇంతకు ముందు తమరా సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు సార్. నాకు ఉన్నాయి, మా నాన్నకు ఉన్నాయి. 1996 నుంచి కూడా మా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సార్. ఇష్యూ చేసిన తర్వాత మధ్యలో సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలేజీలో చేర్చాం. కాలేజీలో చేర్చిన తర్వాత కొత్తగా తీసుకురమ్మని చెప్పారు సార్. ఇప్పుడు అప్లై చేస్తే ఏంటంటే తిరుపతికి వెళ్ళాలని అంటున్నారు సార్. ఆర్డీఓ గారు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన పరిధి గూడూరులోనే ఉంది సార్. కానీ అక్కడికి వెళ్ళి 6 నెలల నుంచి ఇక్కడికి తిప్పించుకుంటానే ఉన్నారు, కానీ మాకు ఏ పరిష్కారం అయితే జరగట్లేదు సార్. సార్ కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి రాస్తున్నారు. ఎంఆర్ఓ మేడం గారు అయితే కమ్రా ఎస్టీ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే అధికారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేదు సార్. ఎంఆర్ఓ మేడం గారు ఇచ్చున్నారు సార్, ఆ పేపర్ కానీ సార్ అయితే చూడట్లేదు. అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో మా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కమ్రా ఎస్టీ కింద జాబ్స్ చేస్తున్నారు సార్. మాకు ఎందుడు గ్రామంలో ఎన్క్వైరీ చేసిన తర్వాతనే మాకు కమ్రా ఎస్టీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు సార్. ఇప్పుడు ఏంటంటే సార్ గారు అదే చెప్తున్నారు సార్, మేమైతే ఇక్కడ ఇవ్వము, మీరైతే అక్కడికి తీసుకెళ్ళండి, నాకు ఇచ్చే అధికారం లేదు అంటున్నారు సార్. 6 నెలల్లో తిరుపతికి పంపించారు సార్. 6 నెలల నుంచి ఇప్పటికి 8 సార్లు అక్కడికి వెళ్ళాము సార్. అక్కడికి వెళ్తే మీరు అక్కడ ఇచ్చున్నారు కదా, వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళ కాడే తేల్చుకోండి మీరని చెప్పేసి ఇక్కడ పంపిస్తున్నారు సార్. ఆ విధంగా 8 సార్లు తిరిగాం, ఇట్లా చేస్తున్నా సార్. జగన్ అన్న స్కూళ్ళకి వెళ్ళిన పొమ్మని చెప్పారా, లేదా ఇళ్ళ కాడ ఉన్నానని చెప్పారా? వీళ్ళ సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళకి స్కూళ్ళకి రానిస్తారు, లేదా బ్యాగులు ఇచ్చింది వృధానా, వీళ్ళు చదువుకోమన్నది వృధానా, జగన్ అన్న చెప్పింది ఇదేనా, ఆయన చెప్పిన వాటికి వీళ్ళు ఏమైనా పాటిస్తున్నారా, లేదా విందోడికి వచ్చి ఎన్క్వైరీ చేశారా? విందోడికి వచ్చి ఎన్క్వైరీ చేయకుండానే ఎంఆర్ఓ మేడం గారు వచ్చి ఎన్క్వైరీ చేసినట్టుగానే దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నెల్లూరుకి పంపించాం సార్. నెల్లూరు నుంచి తర్వాత తిరుపతికి రాశారు, జిల్లా చేంజ్ అయింది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 6 నెలల నుంచి ఇప్పటి వరకు 10వ నెల వచ్చి 4 నెలల నుంచి అక్కడికి తిరగతానే ఉన్నాం సార్. మేము నిద్రలేసి పని చేసుకునేవా, అక్కడికి తిరిగేవా? ఇవ్వాల్సిన అధికారం ఎవరికి ఉంది? నేను కాదు అని అంటున్నాడు సార్. ఎక్కడికి మమ్మల్ని వెళ్ళమంటారు? వీళ్ళు ఎట్లా చదువుకోవాలి, స్కూల్కి ఎట్లా పోవాలి? జగన్ అన్న గారు ఇదే చెప్పారా? పరిష్కారం ఎట్లా చేయమంటారు? ఎంఆర్ఓ మేడం గారు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం లేదు, మేడం గారు ఇచ్చున్నారు. మేడం గారి సస్పెండ్ చేయాలి, కావాల్సింటే మీరు చూసుకోండి. నమస్కారం అయ్యా, మాది వెందోడు గ్రామం, తిరుపతి జిల్లా గూడూరు మండలం. మేము కమ్మర జాతికి చెందిన వాళ్ళం. కమ్మర అనేది షెడ్యూల్ తెగలగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించి 1950 నుంచి ఉన్నది. అయితే 200 సంవత్సరాల క్రితం అసలు మాకు కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అప్పుడు స్వతంత్రమే రాలా. అప్పటి నుంచి మమ్మల్ని ఊరి బయట మేము కులిం పని చేస్తాం, మా వృత్తి వ్యవసాయం చేసుకుంటాం. ఊరి బయట మేము కులిం పని చేస్తున్నందువల్ల బయట కమ్మరాయిని కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు వాడుక భాషలో. ఊరి బయట కదా కులిం పెడతారు, ఆ విధంగా బయట కమ్మరాయిని కూడా పేరు ఉంది మాకు. మళ్ళీ ఇప్పుడున్న మన ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి సర్టిఫికేట్లు అడిగితే, నేను కాదు మీకు ఇవ్వాల్సింది, కలెక్టర్ దగ్గర పంపించాను, అక్కడ తీసుకోండి అంటున్నారు. ధర్మంగా చెప్పాలంటే చాలా మాటలు మాట అవి వద్దు మనకు. ఉన్న విషయం చెప్పాలి, సింపుల్గా చెప్పాలా? అయితే సార్ మీరే సార్ ఇవ్వాల్సింది. జిఓఎంఎస్ నెంబర్ 58/12/597 ప్రకారం మీరు ఇవ్వాలి. మీరు నేను ఇవ్వకూడదని అనేది తప్పు అంటే కోపడుతున్నారు ఆయన. నాకే చెప్తావా నువ్వు అని. మరి ఎట్లా సార్ జియో ప్రకారం చెప్పాలి కదా, చెప్పకపోతే లేదంట్రీ, చెబితేనే నాకే చెప్తావా అంట్రీ. నేను ఏం చేయాలి? సరే టీసీఆర్ అండ్ టీఐ అంటే ట్రైబల్ కల్చరల్ నుంచి ఒక లెటరు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లెటరు, ఎస్టీ కమిషన్ నుంచి ఒక లెటరు తీసుకురమ్మని చెప్పారు. అవి ఇస్తే మేము ఇస్తామన్నారు. సార్ మా దగ్గర ఉన్నాయి సారే అన్నాం. అప్పుడేమంటున్నారు తెలుసా, అప్పుడు కాదు ఇప్పుడు తీసుకురండి అంటున్నారు. అంటే మాకు డబ్బు లేదు, రాజకీయ బలం లేదు, ఓన్లీ ఉన్నది ఒక 300 ఓట్లు మాత్రమే. అయితే ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ సంవత్సరం పడుతుంది అవన్నీ తెచ్చుకోవడానికి, మళ్ళీ తెచ్చుకోవడానికి. అప్పటికి ఈయన ఉంటారా, కలెక్టర్ గారు ఉంటారా? వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, అయ్యో అప్పటి కాదు ఇప్పుడు తీసుకురా అంటారు. ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా గౌరవం ఏం చేయాలి మేము? ఇవన్నీ ఉన్నా కూడా నేను ఈర్పో అంటున్నారు బ్లంట్గా. అయ్యా మీరే మాకు దిక్కు, మీరు లేకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి. మీ చెప్పండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.